హలో ఫ్రెండ్స్, నమస్తే. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఈరోజు ఆదిలాబాద్ అలాగే వరంగల్ ఇతర మార్కెట్ పత్తిదారులు అయితే చూద్దాం అనమాట. ఫస్ట్ అయితే మనకు ఆదిలాబాద్ మార్కెట్ పత్తిదారు కనుక చూసుకున్నట్లయితే స్థిరంగా కొనసాగుతుంది. గత 3 రోజుల నుంచి అయితే స్థిరంగా కొనసాగుతుంది. నిన్న ఏదైతే రేట్ ఉందో ఈరోజు కూడా అదే రేట్ అయితే ఉందన్నమాట. అంటే 7,440 రూపాయలు అయితే ఉంది. 7,340 రూపాయలు స్థిరంగా కొనసాగుతుంది. బైన్స మార్కెట్లో నిన్న వచ్చేసి 7,700 రూపాయలు ఉండే, అయితే ఈరోజు అయితే దాని అప్డేట్ అయితే రాలేదు. రాగానే మీకైతే వెంటనే అప్డేట్ అయితే ఇస్తా అన్నమాట. ఆసిఫాబాద్ది కూడా అప్డేట్ రాలేదు. సో ఆసిఫాబాద్ది కూడా అప్డేట్ రాగానే ఇస్తా. ఇప్పుడు వరంగల్ మార్కెట్ పత్తి ధర కనుక మనం చూసుకున్నట్లయితే మనకు 7,225 రూపాయలు అయితే చేయడం జరిగింది. చేయడంపాటు 7,225 రూపాయలు అంటే చాలా వరకు పత్తి ధర వరంగల్ మార్కెట్లో అయితే తగ్గడం జరిగింది. అలాగే మనకు ఇక్కడ మిర్చి ధర కనుక మనం చూసుకున్నట్లయితే 20,600 చేయడం జరిగింది. ఎక్కువ కొనుగోలు 19,000 వరకు అయితే కొనుగోలు అయితే చేస్తూ ఉన్నారు వరంగల్ మార్కెట్లో. తేజ మిర్చి ధర 20,600 అయితే చేయడం జరిగింది. మిర్చి ధర కూడా మనకు 23,000 నుంచి 20,000 అయితే వచ్చేసింది అనమాట. పత్తి కూడా 8,000 నుంచి 7,000 వచ్చేసింది. సో చాలా వరకు అన్ని పంటల ధరలు అయితే తగ్గుతున్నాయి అనమాట. మీరైతే గమనించండి. పత్తి ధర విషయానికి వస్తే మనకు ఎప్పుడు పెరుగుతుంది అయితే చూడాలి. ఖచ్చితంగా మనం ఏ విషయం చెప్పలేము కాబట్టి, కానీ పెరిగే అవకాశం ఉన్నట్టు ఎవరి వార్తలు అయితే వస్తున్నాయి కానీ ఇంకా చూడాలి. ఇంకా నెక్స్ట్ మనకు ఇతర మార్కెట్ అప్డేట్స్ రాగానే మీకైతే వెంటనే అప్డేట్ ఇస్తారు. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.